అవర్ ఛానల్ ఈరోజు నేను వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం చేస్తున్నాను ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా నైవేద్యాలు పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి ఇలా పాలతో చేసిన నైవేద్యాలన్నా అందులోనూ క్షీరాన్నం అన్న చాలా ప్రీతికరమైంది అమ్మవారికి ఈరోజు మనము క్షీరాన్నం అనొచ్చు అలాగే పాలతో చేసిన అన్నం అనొచ్చు పరమాన్నం అనొచ్చు రైస్ కీర్ అనొచ్చు బెల్లం పొంగల్ అనొచ్చు ఏదైనా సరే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి ఇది ఇది ఇప్పుడైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పరమాన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను అలాగే కొన్ని సగ్గు బియ్యం అండి డ్రై ఫ్రూట్స్ 1 కప్ బెల్లము 1 గ్లాస్ పాలు ఇప్పుడు ముందుగా బియ్యాన్ని ఈ విధంగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకోండి అలాగే సగ్గు బియ్యం కూడా కొంచెం వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కింద పెట్టుకొని ఇప్పుడు 1 గ్లాస్ పాలు తీసుకున్నాం కదా మనము అది ఇందులో యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్ పాలకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పాలని బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పాలని ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి చూసారు కదా పాలు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాం కదా మనము శుభ్రంగా రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ని పాలలో వేసుకుని బాగా ఉడికించుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పాలలో ఈ విధంగా రెండింటిని కూడా బాగా ఉడికించుకోవాలండి చాలా సింపుల్ మెథడ్లో నేను చేసి చూపిస్తున్నాను చాలామందికి పరమాన్నం త్వరగా విరిగిపోతూ ఉంటుంది ఈ విధంగా చేసినట్టయితే పరమాన్నం విరిగిపోతుంది త్వరగా అయిపోతుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రాసెస్ ఉంటుందండి ఈలోపు రైస్ ఉడుకుతుంది మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము ఒక తడకా పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు కిస్మిస్ బాదం తీసుకున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఈ మూడింటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయినాయండి ఇప్పుడు అందరికీ ఒక చిట్కా చెప్తున్నాను అందరూ కూడా పాలులో బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేస్తారు తురుముకుని అలా కాకుండా బెల్లాన్ని ముందుగానే ఈ విధంగా మరిగించుకున్నట్టయితే మనకి త్వరగా బెల్లం కరిగిపోతుందండి పాలలో త్వరగా అయిపోవాలి పరమాణం అనుకున్నట్టయితే ఈ విధంగా చెయ్యండి చూసారు కదా కొంచెం బెల్లం కరిగిపోతుంది ఇది పూర్తిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెము యాలకులు యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాలకులు యాడ్ చేసుకుని స్టవ్ కట్ చేయండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనకి రైస్ కూడా బాగా ఉడుకుతుందండి చూసారు కదా ఇది కొంచెం ఇంకా ఉడకాలి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఈ విధంగా దగ్గరకు పడేంత వరకు పాలు బాగా ఇంకిపోయేలాగా పరమాన్నాన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా బెల్లం పాకాన్ని ఉడుకుతున్న అన్నంలో వేసేసుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే బెల్లం త్వరగా కరిగిపోతుందండి అదే కాకుండా మనం డైరెక్ట్గా ముక్కలు కింద వేసుకుంటాము తురుముకొని అలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బెల్లం కరగడానికి ఈ విధంగా అయితే త్వరగాను అయిపోతుంది మనకి విరగను కూడా విరగదండి ఇప్పుడు ఆల్రెడీ మనము వేయించుకుని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది బాగా ఉడికిపోయిందండి మనకి క్షీరాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే దీనిపైన కొంచెం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది మ్యాక్సిమం మనకి పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ క్షీరాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తక్కువ సమయంలో సింపుల్గా ఈ క్షీరాన్నాన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది సో ఫ్రెండ్స్ రెసిపీ నచ్చిందా నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోలు నా ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడీని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను దాన్ని ఫాలో అవ్వండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ